జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు చాలానే ఉన్నాయి వాటిలో భాగంగా విద్యకు పెద్దపేట వేశారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో మళ్ళీ ఇంగ్లీష్ మీడియం విద్య ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం బోధనకు సిద్ధమవుతున్నారు ఈ లోపలు ఈ కరోనా రావడం ఈ లాక్డౌన్ రావడం లేదంటే వాటికే స్టార్ట్ అయ్యి ఉండేది దానికి సంబంధించి టీచర్లకు శిక్షణ కూడా ప్రారంభించారు అప్పట్లో అనుకోకుండా ఈ కరోనా మహమ్మారి రావడం లాక్డౌన్ వల్ల స్కూల్ ఇంకా తెలుసుకోకపోవడం అయితే ఈలోపు ఇప్పుడు జాతీయ విద్యా విధానానికి సంబంధించి కేంద్రం చేసిన ప్రక్షాళన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలోనే ఉండాలి ఐదవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన చెయ్యాలి అని చెప్పి కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీ ఏదైతే ఉందో నేషనల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ దానికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల పత్రికలు లేదంటే సాక్షి వంటి పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఆయన అనుకున్నది చేసే తీరుతారు కొన్ని పాయింట్స్ అంటే ఈ విద్యా ప్రక్షాళనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో అందులో పేర్కొన్న కొన్ని అంశాలను సునిశ్చితంగా ఒకవేళ పరిశీలిస్తే అందులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు యథాతథంగా ఆయన అనుకున్నట్లుగానే ఇంగ్లీష్ మీడియం విద్యలోనే విద్యాబోధన చేస్తారు అనేది స్పష్టమవుతుంది అంటున్నారు కొంతమంది నిపుణులు ఆ సునిశ్చితమైన అంశాలు ఏంటి ఆ లైన్ ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం వాస్తవానికి చాలామంది న్యాయ నిపుణులు కూడా కొన్ని సలహాలు కోట్ చేస్తూ కొన్ని కథనాలు వచ్చినాయి వాస్తవానికి ఈ అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయం మోడీ తీసుకున్న నిర్ణయంతో ఒకవేళ ఈ కొత్త విద్యా విధానం కేంద్రం ప్రకటించిన కొత్త విద్యా విధానంతో జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యానికి గండి పడుతుందా అని చెప్పి భయపడుతున్న నేపథ్యంలో అటువంటి భయం అవసరం లేదు అని కొంతమంది నిపుణులు చెబుతున్నమాట అదేంటి అంటే ఒకవేళ ఆ కొత్త విద్యా విధానంలో విడుదల చేసిన ఆ ప్రకటనలో సాధ్యమైనంత వరకు లేదంటే సాధ్యమైతే ఈ రెండు పదాలు కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా అది మ్యాండేటరీ కాదు అంటే తప్పనిసరి కాదు అనేది ఇప్పుడు నిపుణులు చెబుతున్నమాట అయితే మరి ఆ ప్రకటనలో అది ఉందా సాధ్యమైనంత వరకు ప్రాథమిక విద్య మొత్తం మాతృభాషలోనే బోధించాలి లే సాధ్యమైతేనే బోధించండి అని ఉందా అనేది ఇప్పుడు న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే కొత్త విధానంలో కేంద్రం ప్రకటించిన ఈ కొత్త విధానంలో కూడా మాధ్యమ విషయంలో యాజ్ పర్ యాజ్ ప్రాక్టికబుల్ అని ఉందంట క్లియర్గా అంటే ఒకవేళ సాధ్యమైతే ఒకవేళ సా వీలు పడితే మాత్రమే చేయండి అని యాజ్ పర్ యాజ్ ప్రాక్టికబుల్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇది అంత మ్యాండేటరీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన చెయ్యొచ్చు అనేదే ఇప్పుడు నిపుణులు చెబుతున్నమాట అలాగే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలన్నది అంత మ్యాండేటరీ కాదు అది మార్గదర్శకమే అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది గతంలో అనేది కూడా ఇప్పుడు సాక్షి పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా చూస్తే అర్థమవుతుంది అంటే ఆల్రెడీ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక వాళ్ళ నిర్ణయంతో కూడిన పత్రాన్ని కూడా సేకరించింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఆ మధ్య ఎక్కువ శాతం మంది ఇంగ్లీష్ మీడియం విద్య బోధించడానికే మాకు ఇష్టం అని చెప్పి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేయడం అభిప్రాయాలను సేకరించడం కోర్టు ముందు ఉంచడం ఇదంతా కూడా జరిగింది అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద ఒక అయోమయ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలైతే కొంతమంది నిపుణులు చేశారు ప్రభుత్వం ఈ మాధ్యమం మీద విద్యార్థుల అభిప్రాయాన్ని ఆల్రెడీ కోరితే తొంభై ఆరు శాతానికి పైగా ఆంగ్ల మాధ్యానికి ఆప్షన్ ఇచ్చారు తెలుగు మీడియం కోరుకున్న వాళ్ళు మూడు పాయింట్ సున్నా ఐదు శాతం మంది మాత్రమే ఉన్నారు అనేది కూడా సో ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కువగా విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంనే కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అదే సాధ్యమవుతుంది కేంద్రం ఒకవేళ ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అందులో ఉన్న అంటే సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంగ్లీష్ మీడియం విద్యకే పెద్దపేట వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్నదే చేయబోతున్నారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది కూడా ఈ కథనాల యొక్క సారాంశంగా కనిపిస్తోంది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి